రెడ్ కలర్ నేను, గ్రీన్ కలర్ నువ్వు. మరి ముగ్గురు వేస్తారక్క? ఇంకెవర్రా, మనమే. మమ్మీ ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. అది కనిపిస్తుంది మమ్మీ, మేము వేస్తామని చెప్పినాగా. ఎంత అవుతుంది టైం? 10:30. ఇంకెప్పుడు వేసారమ్మా ముగ్గు? 10 అవుతుంది. అందరు ఆకిట్లలో ముగ్గులు వేసుకున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతే మమ్మీ, నువ్వే కదా మమ్మీ లాస్ట్ సంక్రాంతికి పక్కింటి పిల్ల చూడు, ఎదురింటి పిల్ల చూడు, లంగా ఓన్ వేసుకుని లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి ముగ్గేస్తున్నారు. మీరు ఉన్నారు ఎందుకు? నైట్ ప్యాంటులో ఇలా వేస్తున్నారు అని తిట్టావు కదా, అందుకని నీకోసం లంగా ఓనితో రెడీ అయ్యి వచ్చాము. మీరు రెడీ కావడం కాదమ్మా, ముగ్గులు రెడీ చెయ్యాలి కదా. చేస్తాము. ఇగో చెప్తున్నా, పక్కోళ్ళ కంటే మంచిగా రాకుండా పర్వాలేదు, కానీ మంచిగా రావాలి. వాకిలి మొత్తం ఖరాబ్ చేసిన అనుకో, అప్పుడు చెప్తాం. ఇప్పటి నువ్వు వెళ్ళు మమ్మీ, మేము చూసుకుంటాం కదా. ఏమో అక్క, అసలు ఈ 2 స్టేట్స్లోనే ఎవ్వరు వేయలేని ఒక స్పెషల్ ముగ్గేయాలి. స్పెషల్ అంటే ఏముంటుంది డాలీ, సంక్రాంతికి ఎప్పుడు ఉండేవే ఆ కైట్స్, చెరుకులు, భోగి మంటలు, కుండ, అందులో పాలు కావాలంటే చూడు, అందరి వాకిట్లో అదే ఉంటుంది. కరెక్టే అక్క. ఇంకేం చేద్దాం, మనము అవే ఇద్దాం. కాదు కాదు, మనం కొంచెం వెరైటీగా, కొంచెం క్రియేటివ్గా, న్యాచురల్గా థింక్ చేద్దాం. న్యాచురల్గా, 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 ఏం చేస్తున్నా కదా. సూపర్ డాలీ. మమ్మీ బయటికి రా, ఇంటి ముందు అద్దరి పోయిన ముగ్గేసినాం. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ కి పంపిస్తే మనకి ఫస్ట్ ప్రైజ్. ఫాస్ట్ రా మమ్మీ. అప్పుడే అయిపోయిందా? కలర్స్ కూడా అయిపోయినాయా? మాకు కలర్స్ తో పనిలే మమ్మీ. ఏం చేసారు? ట్రెండ్ సెట్ చేశాం. లుక్ ముగ్గేవి. అదేంటి మమ్మీ అలా అంటావు? ముగ్గులు ఉండేటివన్నీ ఇక్కడ ఉన్నాయిగా. ముగ్గేవి మమ్మీ, ముగ్గులు ఉండేవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. కావాలంటే చూడు, చెనుగ్గాడలు, పతంగిలు, కుండ, కుండలు. ఇప్పుడు పాలు పోయలేం కాబట్టి చున్ని వేసి మేనేజ్ చేసాం, అది వేరే విషయం అనుకో. రేణి పళ్ళు అండ్ గొబ్బెమ్మ. గొబ్బెమ్మ వాళ్ళ అమ్మ జంబో ప్యాక్ పూలు కూడా ఉన్నాయి. గంగిరెద్దు ఒక్కటి మిస్సింగ్, కానీ పక్కాగా నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తాం. ముగ్గేది ఎంత చెప్పినా ముగ్గు ముగ్గు అంటది ఏంటి మమ్మీ? యూఆర్ నాట్ అండర్స్టాండింగ్. లెట్స్ ఎక్స్ప్లెయిన్, యు లిసన్. ఓకే అక్క, ఎక్స్ప్లెయిన్ టు మీ. ఎస్ మమ్మీ, వాళ్ళ ముగ్గులో ఉన్న ఇమాజినరీ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చి రియాలిటీలో నీ ముందు ఉంచాము. దిస్ ఈస్ కాల్డ్ విజువల్ రిప్రజెంటేషన్. సారీ నీహా సిస్టర్స్, ఈ ఐడియా మాత్రం నాదేనా? నాది. నేను కదా అక్క చెప్పింది, యూ జస్ట్ న్యాచురల్ అన్నావు, కానీ నేను ముగ్గేది అంటే నీకు ఇప్పుడు ముగ్గు నచ్చలేదా? ఐ మీన్ క్రియేటివిటీ నచ్చలేదా మమ్మీ? ముగ్గేసారేమనుకుంటే బొగ్గు చేసి పెట్టేసారు మొత్తం. చుక్కల ముగ్గు, గీతల ముగ్గులే కావాలా? ఓల్డ్ ఫ్యాషన్ మమ్మీ, అది అప్డేట్ అవ్వచ్చేదా? ముగ్గేస్తారా వేయరా, నేను వేసుకోవాలా? డోంట్ అండర్స్టాండ్. టేక్ ఇట్. సరే మేము వేస్తాంలే. వద్దద్దమ్మా, నేనే వేస్తా, మిమ్మల్ని నమ్మేదే లేదు, నేను వేసుకుంటా. రా అమ్మా రా, నీకు నచ్చిన చుక్కల ముగ్గు వేసేసి మేము కలర్స్ వేస్తాం. టైం వేస్ట్ అయిపోయింది. మన క్రియేటివిటీ మేము పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయరక్క. ఇది ముగ్గు అంతే. మేము కూడా ఇదే కదా మమ్మీ వేసింది, అందులో ఉన్నాయే తెచ్చి పెట్టాము, అది ఇంకా రియలిస్టిక్ గా ఉండే. సర్లే అక్క, ఒక సెల్ఫీ తీసుకుందామా? ఒక్కటి కాదు, 10 తీసుకోవాలి. మారారు మీరు. మనల్ని తీసుకుంటే ఏమో అక్క, ముగ్గుతో తీసుకో.
బిల్డింగ్ పైన కైట్ పడింది అంకుల్. లేదు. పడింది అంకుల్ నిజంగా? లేదు నిజంగా. పేరాదా తీసుకుందా, నేను బిల్డింగ్ పైన పో, కట్టేసి పడేస్తా, మళ్ళీ ఇంటికి కూడా పో. వద్దులే అంకుల్ వెళ్తా. మరి నా బిల్డింగ్ మీద ఎందుకు పడ్డది అంటావు? ప్రతోడు కైట్కి నా బిల్డింగ్ దొరికిందారా మీకు? కైట్ తీసుకొని వెళ్తా అంకుల్. నడి నుంచి పో ఫస్ట్, కనిపించు. అయ్యో పర్లేదు అంకుల్. నిన్ను వస్తున్నా కైట్ కావాలి. అమ్మా ఏంటి తల మేసాయి? ఎంత బాగా తీసుకోవాలి ఒక కైట్ బుక్క. తలనయ్యమ్మా. అంకుల్ అంకుల్. కైటా? ఇంకొక క్షణం నా ముందు ఉండదు ఫస్ట్. ఆ ముచ్చిపోయిన మొహాన్ని పక్కన మనశ్శాంతిగా కైట్లు కూడా బిల్డింగ్ పైన పడ్డా తీసుకొని వస్తాను. నాకైతే 125 కైట్లు దొరికింది. ఒరే హేమేంద్రా. ఒరే ఏం చేస్తున్నారు దారికి అడ్డంగా నిల్చొని? ఒరే ఏమైంద్రా మాట్లాడండిరా. కైట్ కావాలి, ఇంత ఓవర్ యాక్షన్ చేసింది. అదేదో నేనే ఇప్పిస్తుండే కదా నలుగురికి ఒక్కొక్కటి. మనకంటే బుద్ధి లేదు. అరే అది మీకోసమే వచ్చినాం బయట, మీకు హెల్ప్ చేద్దామని. తీసుకోండి 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 తీసుకోండి. చేసుకుంటుంది ఒక చెయ్యేద్దాం వెళ్ళిపోయేద్దాం అని ఏమి లేదు. సరే పండుగ రోజు తిట్టాక ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలి? అవి చేయాలి అంతే కదా, వెళ్ళిపోయి కదా చేస్తాం. ఏం చేస్తుంది? వస్తలేదు. రాదు నీకు ఏ పని చేత కాదు, నేను చేసుకుంటా పో. ఒక్క పని హెల్ప్ చేయరు, చెయ్యమంటే డబల్ పని పెడతారు.
అట్లీస్ట్ తయారైదామన్నది కూడా లేదు. చిన్న ఉన్నప్పుడు అంటే నేను అన్ని తయారు చేసి అన్ని చేసి పెట్టిన, పెద్ద అయితే ఒక లంగజాకెట్ వేసుకుందామని. లేదు, ఏది లేదు. చిక్కి వస్తున్నా. ఇగో అప్పాలు టేస్ట్ చే. ఉప్పు కొంచెం తక్కువైంది అంతే. ఏంటి మమ్మీ? మీకోసం అప్ప. మమ్మీ ఉప్పు కొంచెం తక్కువైంది. ఈ వంకలకి ఏం తక్కువ లేదు, సప్పగా నేను మంచిగా చెప్తున్నావు. వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. మరి మళ్ళీ నువ్వు హెల్ప్ అన్నావు మమ్మీ, నేను చేస్తాను. నువ్వు వద్దన్నావు మంచి చేయట్లేదని. ఉప్పు కలపచ్చు కదా మరి నువ్వు. అట్లా చెయ్యు, చేసిన దానికి వంకలు. మమ్మీ నువ్వే అడిగినావు కదా ఎట్లుందని. జెన్యున్ గా చెప్పినారు తప్ప. సప్పగున్నాయని చెప్పేసి డస్ట్బిన్ లో పడేయలేము కదా. తింటావా లప్పలప్ప. సప్పనో పుల్లోనో ఏదో నాకు వచ్చినట్టు చేసిన. ఓబా తోరణాలు కట్టేసిన, ఓబా బియ్యం పిండి శనగ పిండి తీసుకొని వచ్చిన. జరంత ఛాయ్ వస్తే తాగుతా. అలాగే అన్న మంచి ఫోటో పంపించిండు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే అందరికి ఫార్వర్డ్ చేస్తా. ఫ్యామిలీకి షేర్ చేసిన, ఫ్రెండ్స్ కి షేర్ చేసిన. కైట్లు మంచిగా ఎగరేస్తున్నారు కూరలు. నేను కూడా పోయి ఎగిరే అన్న. ఏ ఈ ఏజ్ లో ఎగరేస్తే మంచిగా ఉండదు. సంక్రాంతి అంటే పిండి వంటలు, పిండి వంటలు అంటే సంక్రాంతి. భగవతి ఎట్లున్నావు? మంచిగున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు. నీ కూడా ఏడున్నావు? తోటలు ఉన్నావా? తాగుతున్నారు అయితే. సిట్టింగ్ గట్టిగానే వేసినట్టున్నారు. నా తేడా పైసలు నువ్వే నాకే. అందరికి మంచి చెప్తుంది నేను. మన దగ్గర ఒక్కటే ఒక్క పతంగ ఉంది, ఆ ఒక్క కైట్ తోని అన్ని పెంచేసి లడ్డా ఇచ్చుకోవాలి. సన్నా ఫస్ట్ కన్నాలు వేయండి. కన్నాళ్ళల్లో వలేసుకుంటే నేనే ఇస్తాను. ఎట్లా వేస్తావరా కన్నా? రెండు పెట్టాలు ఎగురుతుంది. సరేరా, ఒవ్వలు ఎక్కిస్తారో ఎక్కివ్వండి. పతంగి ఇక్కడం ఇంపార్టెంట్ రా. అయితే నేను ఎగిరేస్తాను మరి. ఏ ఇట్లయితే రాక్ పేపర్ దగ్గర రాదాం. అరే చిన్న పిల్లల దగ్గర ఆలోచించకుండా నచ్చుడు ఆలోచిద్దాం. చిట్టి లేదాం. పిన్ చెట్టి పిన్ ఆడదాం. సరేరా కానీ కానీ చేసి ఇన్ పిన్ చెట్టి పిన్ యూ గో ఫ్రీ. వెళ్ళిపోయాం మళ్ళా దారే రే. నేనే గెలిచినట్రా, ఎగరేసుకోండి బే. కిందికి వెళ్ళి స్టప్పు తీసుకొని వస్తా. అరే పతంగుడు రా. అరే డీల్ జల్దిరా. అరే పోయిందిరా బై. మళ్ళా మళ్ళా సేమ్ 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 జల్దిరా జల్దినా. మీకు సంక్రాంతి వచ్చినట్టే కథ మొత్తం బిల్డింగ్ కొలగొట్టుండి. వంట టైం ఇస్తున్నా, ఎవరి ఇంటి కాలు పోవాలి లేదనుకో. ఒక్కొక్కరి లైట్ తీసుకోండి రా. నువ్వు ఎగ్రే గుడి పతంగి వెయ్యవు. ఎల్లో కలర్ దాన్ని వెయ్యు. మన దగ్గర మస్తు
ఫ్రెండ్స్ గైడ్ ఉన్నారు. ఎగ్రేద్దాం ఎగ్రేదాం ఎగ్రేదాం బరాబర్ ఎగ్రేసాం. కనలు కట్రా రావురా అన్న రాదే అన్న నువ్వే ఎగ్రేయచ్చు కదానే. అరే నాకు రాదురా మీకోసమే తెచ్చిన అన్న. ఫస్ట్ కన్నాలు కడదామే తర్వాత ఎగ్రేస్ కూడా చూసుకుందాం. మంచి బెస్ట్ ఆప్షన్ రావాలని కన్నాలు కట్టమని అడిగానా? ఏం మాట్లాడుతున్నావురా ఇజ్జత్ అవుతుందిరా అలా కడుగుతా అవురాను. యూట్యూబ్ లో కదా మండవారా ఇప్పుడు అట్లా అండి. యూట్యూబ్ ఏ బెస్ట్ మన ఉన్నది అదొకటే ఆప్షన్ మరి. అరే ఇంకోటి ఉంది కదరా అబ్బాయి తీసుకో. అరే మా దగ్గర మస్తు పదంగులు ఉన్నాయిరా. నువ్వు డైలాగ్ ఒకటు వాళ్ళ దింపుదాం డైలాగ్ ఒకట్రా. రే ఎగ్రేస్తున్నాం. అరే పెయిన్ చేద్దాం రా వాళ్ళది. నువ్వు పతంగ మార్పురాను. నువ్వు తిప్పు తిప్పు ఎవరు తెప్పుతో చూద్దాంరా. అరే నా పిల్లలు అంటేనే ఆరా. నేను కూడా అంటారా పిలవ 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 మన పతంగేరా. సరేరా బయట తీసుకోండి ఆలోచన కూడా అయిందా. అరే రే మన దగ్గర ఒక్క పతంగు లేదురా మళ్ళా వాళ్ళు ఎక్కువ. అరే ఆగు ఆ పతంగ ఆ బిల్డింగ్ పైన పడ్డా కూర అందరికి నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంటి మురుకులు కానీ నేను ఎంజాయ్ చేద్దామే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన సెట్ కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా నియా సిస్టర్స్ తరఫున మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బై. లవ్ ఫ్రమ్ నియా సిస్టర్స్. తగల పెట్టండి సార్ నిరంజన్ గారు. మ్యూజిక్ ఇగో చెప్తున్నా ఆకిలంతా నీటుగా ఉంది ఖరాబ్ చేసిరనుకో. ఎందుకండి? అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కి పంపిస్తే మనదే ఫస్ట్ ప్రైజ్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఆస్కార్ అవార్డ్స్. ఏంటి బాబా ఇంకోసారి అన్న? ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తారు. ఓకే ఓకే మమ్మీ కావాలంటే చూడు చెరుగ్గాడ్లు పతంగీలు మంట మంట ఏందక్క నోర్మై మొహం పగిలిపోద్ది. మమ్మీ ముగ్గులో ఉండేవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగో చూడు. నేను ఇంకేమి గొప్పి గొప్పి గొప్పలు అంటావు అయిపోయింది అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి.